హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జనరల్ సైన్స్ దీనిలో మనం ధ్వని మరియు కాంతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పదార్థ నాలుగవ స్థితి పేరు ఏమిటి? పదార్థం యొక్క నాలుగవ స్థితి పేరు ఏమిటి? ఆన్సర్, ప్లాస్మా. నెక్స్ట్, పనిచేయదగిన దారుఢ్యాన్ని ఏమంటారు? ఆన్సర్, శక్తి అని అంటారు. నెక్స్ట్ వన్, శక్తికి ప్రమాణాలు ఏమిటి? శక్తికి ప్రమాణాలు ఏంటంటే ఎర్గులు, జౌల్స్, కెలోరీ, ఎలక్ట్రాన్ వోల్ట్లు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, శక్తికి ప్రమాణాలు ఎర్గులు, జౌల్స్, కెలోరీ, ఎలక్ట్రాన్ వోల్ట్లు, ఇవన్నీ కూడా శక్తికి ప్రమాణాలు. నెక్స్ట్ వన్, శూన్యంలో ధ్వని ప్రయాణించదు అని నిరూపించింది ఎవరు? శూన్యంలో ధ్వని ప్రయాణించదని నిరూపించింది ఎవరంటే రాబర్ట్ బాయిల్. నెక్స్ట్ వన్, శూన్యంలో కాంతి డాష్. ఆన్సర్, ప్రయాణిస్తుంది. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్లో చూసినట్లయితే మనం ఫోర్త్ క్వశ్చన్లో శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్లో చూసినట్లయితే శూన్యంలో కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఓకే, శూన్యంలో ధ్వని ప్రయాణించదు, అదేవిధంగా శూన్యంలో కాంతి ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? ఆన్సర్, సెలినాలజీ. నెక్స్ట్ వన్, చంద్రునిపై వాతావరణం లేని కారణంగా అక్కడ ధ్వనులను డాష్. చంద్రునిపై వాతావరణం లేని కారణంగా అక్కడ ధ్వనులను వినలేము, ఎందుకంటే ధ్వని ప్రయాణించదు కనుక. నెక్స్ట్ వన్, మానవుడు వినగలిగే ధ్వనులను ఏమంటారు? ఆన్సర్, శ్రవ్య అవధి అని అంటారు. నెక్స్ట్, శ్రవ్య అవధి ఎంత? శ్రవ్య అవధి ఇది 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల మధ్య ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రవ్య అవధి అనేది 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల మధ్య ఉంటుంది. నెక్స్ట్ వన్, 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వనులను ఏమంటారు? ఆన్సర్, పరశ్రావ్యాలు అని అంటారు. నెక్స్ట్ వన్, పరశ్రావ్యాలను వినగలిగేవి ఏమిటి? పరశ్రావ్యాలను వినగలిగేవి ఏంటంటే పాములు, తిమింగలాలు. నెక్స్ట్ వన్, పరశ్రావ్యాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్, భూమి కంపించినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు. నెక్స్ట్, 20,000 హెర్జ్ల కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వనులను ఏమంటారు? ఆన్సర్, అతిధ్వనులు అని అంటారు. 20,000 హెర్జ్ల కంటే కూడా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వనులను అతిధ్వనులు అని అంటారు. నెక్స్ట్ వన్, అతిధ్వనులను వేటిలో ఉపయోగిస్తారు? ఓకే, అతిధ్వనులు అంటే 20,000 హెర్జ్ల కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వనులను అతిధ్వనులు అంటారు. అయితే ఈ అతిధ్వనులను వేటిలో ఉపయోగిస్తారు? ఆన్సర్, పొలాలు మరియు నీళ్ళలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపడానికి, ఇంకా సోల్డరింగ్లలో, ఇంకా చేపలను ఆకర్షించేందుకు, దోమలను తరిమేందుకు, మరియు స్కానింగ్లో విరిగిన దంతాలను తొలగించడంలో, మరియు కీళ్ళ నొప్పుల నివారణకు, కిడ్నీలో ఏర్పడినటువంటి రాళ్లను తొలగించుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, యానకంతో నిమిత్తం లేకుండా ప్రయాణించేటటువంటి తరంగాలు ఏవి? ఆన్సర్, విద్యుదయస్కాంత తరంగాలు. యానకంతో నిమిత్తం లేకుండా ప్రయాణించే తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత తరంగాల వేగం ఎంత? ఆన్సర్, 3×10⁻⁸ మీటర్ ఫర్ సెకండ్.
నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంతాలకు ఉదాహరణ ఏమిటి? విద్యుదయస్కాంతాలకు ఉదాహరణ ఏంటంటే కాంతి, రేడియో తరంగాలు, లేజర్స్ మరియు యువి కిరణాలు. ఇవన్నీ కూడా విద్యుదయస్కాంతాలకు ఉదాహరణలు. నెక్స్ట్ వన్, గాలిలో ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ ఏ రూపంలో ప్రయాణిస్తాయి? ఆన్సర్, అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ వన్, ఘన ద్రవ పదార్థాలలో ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ఘన మరియు ద్రవ పదార్థాలలో ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్, తీర్యక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, కాంతి పారదర్శక పదార్థాలలో ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్, తీర్యక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, కవాతు చేస్తున్నటువంటి సైనికులను బ్రిడ్జ్ రాగానే ఆపమని చెబుతారు, అది ఎందుకు? ఆన్సర్, కవాతు చేయడం వల్ల అనునాదం ఏర్పడి బ్రిడ్జి కూలుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పిల్లన గ్రోవి, విజిల్, రేడియో అనేవి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి? ఆన్సర్, అనునాదం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. అనునాదం. నెక్స్ట్ వన్, శృతి దండాన్ని దేనితో తయారు చేస్తారు? ఆన్సర్, ఇన్వేరీ స్టీల్తో తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, ప్రతిధ్వనిని వినాలంటే ధ్వనిజనక స్థానానికి పరావర్తన తలానికి ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత? మళ్ళీ చెప్తున్నాను, ప్రతిధ్వనిని వినాలంటే ధ్వనిజనక స్థానానికి మరియు పరావర్తన తలానికి ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత? ఆన్సర్, 16.5 మీటర్లు. 16.5 మీటర్స్ అంటే కనీస కాల వ్యవధి 1/10 సెకండ్గా ఉండాలి. నెక్స్ట్ వన్, డాక్టర్లు ఉపయోగించేటటువంటి స్టెతస్కోప్ పనిచేసే సూత్రం ఏమిటి? ఆన్సర్, ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రం. నెక్స్ట్ వన్, గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత, తేమ, ఆర్ద్రత. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? ఉష్ణోగ్రత తేమ శాతం పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. ఆన్సర్, పెరుగుతుంది. నెక్స్ట్ వన్, పీడనం పెంచినా తగ్గించినా ధ్వని వేగంలో డాష్. ఆన్సర్, ధ్వని వేగంలో మార్పు ఉండదు. పీడనం పెంచినా తగ్గించినా. నెక్స్ట్ వన్, గాలి సాంద్రత తగ్గిన ధ్వని వేగం డాష్. ఆన్సర్, పెరుగుతుంది. నెక్స్ట్ వన్, గాలిలో ధ్వని వేగం ఎంత? ఆన్సర్, 330 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్, నీటిలో ధ్వని వేగం 1435 మీటర్ పర్ సెకండ్ కాగా నీటిలో ధ్వని వేగం ఎంత? మళ్ళీ చెప్తున్నాను, నీటిలో ధ్వని వేగం 1435 మీటర్స్ పర్ సెకండ్ కాగా సముద్రపు నీటిలో ధ్వని వేగం ఎంత? ఆన్సర్, 1485 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్, ధ్వని తీవ్రతను దేనిలో సూచిస్తారు? ఆన్సర్, డెసిబెల్స్. నెక్స్ట్ వన్, టేప్ రికార్డర్లలో ఉండేటటువంటి ప్లాస్టిక్ టేప్ పైన పూసే పూత ఏమిటి? ఆన్సర్, ఫెరిక్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, ట్రాఫిక్లో వెలువడే ధ్వని తీవ్రత ఎంత?
ఆన్సర్ 80 నుంచి 90 డెసిబెల్స్. నెక్స్ట్ వన్, జెట్ రాకెట్లు ఇంకా క్షిపణుల ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ 100 నుంచి 200 డెసిబెల్స్. నెక్స్ట్ వన్, జిఎస్ఎల్వి రాకెట్ ధ్వని తీవ్రత ఎంత? జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే రాకెట్ ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ 250 డెసిబెల్స్. నెక్స్ట్ వన్, ఉరుము వచ్చినప్పుడు ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ 150 డెసిబెల్స్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిశ్శబ్ద జోన్స్ ఏమిటి? ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిశ్శబ్ద జోన్స్ ఏమిటి? ఆన్సర్ స్కూల్స్, హాస్పిటల్స్, లైబ్రరీస్, ప్రార్థనా మందిరాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిశ్శబ్ద జోన్స్. నెక్స్ట్ వన్, ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆన్సర్ అకౌస్టిక్స్. నెక్స్ట్ వన్, ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆడియోగ్రఫీ అని అంటారు. నెక్స్ట్, ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చేది ఏమిటి? ఆన్సర్ మైక్రోఫోన్. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చేది ఏంటంటే మైక్రోఫోన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.